కడేత్ సర్కు నివాసివా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసాంగ్స్. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో నచ్చితే కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. నేనైతే వీడియో అయితే లిరికల్ వీడియో అయితే చేశాను. సో ఫొటోస్ అదేవిధంగా లిరిక్ తోటైతే నేనైతే వీడియో అయితే ఎడిట్ చేశాను. సో వీడియో మాత్రం చాలా బాగా అవుతుంది, న్యూ స్టైల్లో అయితే ఎడిట్ చేశాను. కొంచెం మీ నుంచి కొంచెం అయితే సపోర్ట్ అయితే కావాలి, కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ ఫుల్ ప్రిసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను, సో ఆ టెంప్లెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి అయితే ఇంపుట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఫండ్స్ కావాలనుకుంటే ఫండ్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫండ్స్ లింక్ కూడా. అదేవిధంగా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటోస్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. సో రిమూవ్ ఎలా చేసుకుంటారు, మీరైతే ఇక్కడైతే ఫోటో రూమ్ అయితే ప్లేస్టోర్ నుంచి అయితే మీకైతే పేడ్ అయితే వస్తుంది. సో మీకైతే ఇక్కడైతే వాటర్ మార్క్ అయితే వస్తుంది. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరైతే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి removebg.com అయితే కొట్టండి. సో అక్కడైతే మీరైతే ఈజీగా అయితే ఫోటో అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరైతే ఎలర్ట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రిసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రిసెట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. ఇక్కడైతే లిరిక్స్ నేనైతే ఇక్కడైతే కొన్ని యాడ్ చేసి పెట్టాను. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేసండి. స్టార్టింగ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక ఫోటో అయితే ఉంది. సో నేనైతే ఇక్కడైతే ఒక ఫోటో అయితే యాడ్ చేశాను. సో మీరైతే ఏం చేస్తారంటే మీరైతే ఎడిట్లో వెళ్ళండి. సో గ్రూప్ని అయితే యాప్స్కోండి, ఎయిడ్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడైతే మీరైతే ఫండ్ అయితే మిస్ అయ్యి వస్తుంది. సో ఆ ఫండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫోటో అయితే ఉంటుంది చూడండి, ఇక్కడైతే ఒక ఎఫర్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఫోటోని మీరైతే డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత మీరైతే ప్లస్ ఏమి అడగ వెళ్ళండి. సో మీరైతే మీ ఫోటోస్ అయితే రిమూవ్ చేసుకున్నారు కదా, సో ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం ముందుకైతే తీసుకురండి, ఈ విధంగా కొంచెం ఇక్కడైతే జెడ్ కీ పాయింట్ అయితే మీరైతే ముందుకైతే జరపాలి. సో అప్పుడు మీకైతే ఫోటో అనేది ముందుకైతే వస్తుంది. ఫోటోని జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎఫెక్ట్లో వెళ్ళండి. సో ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే వైప్ మీద సెర్చ్ చేసుకోండి, ఇక్కడ WIPE అని. సో ఇక్కడైతే వైప్ అనే వస్తుంది చూడండి, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడైతే స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చి ఏం చేస్తారంటే మీరైతే ఇక్కడ చూడండి యాంగిల్ ఏం చేస్తారంటే, సో ఇక్కడ చూడండి 90 డిగ్రీస్ అయితే పెట్టేసండి, 90.0 డిగ్రీస్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఫేదర్ అనేది మన ఎండ్ కీ పాయింట్ అనేది మనమైతే ఇలా జరపాలి. ఇక్కడ మన తక్కువ చేసుకోవాలి ఈ విధంగా. ఇంత చేసుకున్న తర్వాత ఫేదర్ అనేది మీరైతే ఈ విధంగా ఇవ్వాలి. ఫేదర్ ఇంత చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరైతే మళ్ళీ కొంచెం ఎండ్ పీ ఏదైతే కొంచెం ఇంత జరపండి, మళ్ళీ కొంచెం ఫేదర్ అయితే ఇవ్వాలి. ఇంత అయితే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని అయితే ఈ విధంగా అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టేసండి, లిరిక్స్కి తగ్గట్టు ఫొటోస్ లిరిక్స్కి తగ్గకుండా. నెక్స్ట్ ఏం చేస్తారో మీరు ఇదే ఎఫెక్ట్ని అయితే మీరైతే కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ ఫోటో ఇక్కడైతే సెకండ్ గ్రూప్ దగ్గర వెళ్ళండి. ఇక్కడైతే మళ్ళీ ప్రెసెంట్ మీడియాలో ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఈ ఫోటో దీనికైతే మళ్ళీ జెడ్ కీ పాయింట్ అయితే మీరైతే కొంచెం మైనస్లో అయితే తీసుకురావాలి ముందుకునే. సో ఫోటోని జూమ్ అవుట్ అయితే చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకొని ఇంత జూమ్ అవుట్ చేసుకుని ఈ విధంగా అయితే ఇంత అయితే పెట్టేసేయాలి. మనం ఎఫెక్ట్ కాపీ చేసుకున్న ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంత అయితే పెట్టేసేయండి. సో పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ సెట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. సో ఇలా మీరైతే ఎడిట్ చేసేటప్పుడు మీకైతే ఇక్కడైతే గ్రూప్స్ అయితే ఈ విధంగా క్రాప్ అయితే వస్తాయి. సో బీట్ మార్క్ దగ్గర వచ్చి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకు అయితే సరిగా అయితే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ని కూడా అదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. దీన్ని మళ్ళీ జెడ్ కీ పాయింట్ అనేది మీరైతే పెంచాలి. జూమ్ అవుట్ అయితే చేసుకోవాలి. జూమ్ అవుట్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఎఫెక్ట్లో వెళ్ళి పేడ్ చేసుకోండి. ఇప్పుడు కాపీ చేసుకున్న ఎఫెక్ట్ ఇంత అయితే పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ ఫోర్త్ని కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తాను. దీన్ని కూడా జెడ్ కీ పాయింట్ అనేది మీరైతే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ అయితే మైనస్లో కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోవాలి ఫోటోని. సో లిరిక్స్కి తగ్గట్టు ఇక్కడైతే పెట్టేసేయాలి. ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా.
కొంచెం మీరైతే అడ్జస్ట్ చేసుకోండి సింపుల్గా, మళ్ళీ బ్యాక్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫోటో అయితే గ్రూప్ ఫైన్ అయితే ఎడిట్ చేసుకోవాలి సింపుల్. దీన్ని జెడ్ కీ పాయింట్ కూడా పెంచాలి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ జూమౌట్ అయితే చేసుకోండి, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అంత. సో ఈ విధంగా అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ రావాలి, మళ్ళీ గ్రూప్ అయితే యాడ్ చేసుకోవాలి గ్రూప్ 6ని. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఎఫెక్ట్ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని జెడ్ కీ పాయింట్ అయితే పెంచాలి ఈ విధంగా మైనస్లో. ఎప్పుడైతే పేడ్ చేసుకోండి ఈ విధంగా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరు ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రూప్ని కూడా సేమ్ అదే విధంగా ఎడిట్ చేసుకోవాలి. పేడ్ చేసుకొని జూమౌట్ అయితే చేసుకోవాలి ఫోటోని. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ రావాలి. నెక్స్ట్ ఈ గ్రూప్ 9ని అయితే ఎడిట్ చేసుకోవాలి. జెడ్ కీ పాయింట్ ఈ విధంగా అయితే పెంచేసి జూమౌట్ అయితే చేసుకోవాలి. ఎఫెక్ట్ పేడ్ చేసుకోండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. మీరైతే నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీరైతే డిస్క్రిప్షన్లో ఒక టెంప్లేట్ లింక్ అయితే ఇస్తాను. సో ఇక్కడతో అయితే మనమైతే ఫోటోస్ కంప్లీట్గా అయితే యాడ్ చేసుకున్నాం. సో సింపుల్గా ఇప్పుడైతే మనమైతే టెంప్లేట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే స్టార్టింగ్ దగ్గర వచ్చి మీకు డిస్క్రిప్షన్లో ఈ వీడియో అయితే లింక్ అయితే ఇస్తాను. సో ఈ వీడియోని అయితే ఏం చేస్తారంటే చూడండి, దీన్ని ఏం చేస్తారంటే మీరైతే ఈ ఫోటో దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడైతే చూడండి కింద, సారీ ఇక్కడ చూడండి బ్లెండింగ్లో వెళ్ళండి, ఇక్కడైతే లైట్లో వెళ్ళండి, లైట్లో వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీకైతే వస్తుంది. సో సింపుల్గా అయితే ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవాలి చూడండి, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో మీరైతే లోగో కావాలంటే లోగో యాడ్ చేసుకోండి, తర్వాత ఎక్స్ట్రా ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. పైన చూడండి ఎక్స్ట్రా ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత వీడియోలో వెళ్ళైతే మీకు నచ్చిన రిజల్ట్స్ ఇక్కడైతే పెట్టేసుకొని కింద ఎక్స్ట్రా ఆప్షన్ క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. సో అంతవరకు బై ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.